సో అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కంపెనీస్కి సంబంధించిన స్టాక్స్ కొనుక్కుంటే బాగుంటుందంటారు వేటికి దూరంగా ఉంటే బాగుంటుందంటారు ప్రస్తుతం మన మార్కెట్లో కొన్ని సెక్టార్స్ వైజ్గా మనం తీసుకున్నట్టు తీసుకుంటే ఐటీ కంపెనీస్ భవిష్యత్తు చాలా బాగుండే అవకాశం ఉందండి ఎందుకంటే మన రూపీ బాగా డిప్రిషియేట్ అయిపోతూ ఉంది ఈ వారం కూడా చూసినట్లయితే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్ హిట్ అయింది సో ఈ కంపెనీస్ అన్ని డాలర్స్ని విపరీతంగా ఆర్జిస్తూ ఉన్నాయి ఐటీ కంపెనీస్ అలాగే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకి వాళ్ళకి ఎక్కువ డాలర్స్ని ఆర్జిస్తూ ఉంటారో అట్లాంటి కంపెనీస్ అలాంటి సెక్టార్స్లో పర్టికులర్ ఫార్మా తీసుకోండి ఫార్మా కంపెనీస్ ఎక్కువ భాగం ఇతర దేశాలకి వాళ్ళ మందుల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి అట్లాగే కొన్ని బాస్మతి రైస్ కంపెనీస్ ఈవెన్ ఈ రీసెంట్ రీసెంట్గా చూసుకుంటే ఎల్టీ ఫుడ్స్ దావత్ ఫుడ్స్ అనే కంపెనీ ఫిఫ్టీ టూ రూపీస్ నుంచి సెవెంటీ టూ రూపీస్ అయిపోయింది కేవలం రెండు నెలల్లో ఇట్లా ఎక్స్పోర్ట్ ఎందుకంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కువ డాలర్స్ సంపాదిస్తున్నారు అట్లాగే మన స్టీల్ సెక్టర్లు మెటల్ సెక్టర్స్లో కూడా కొంత ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అట్లాగే డొమెస్టిక్ కన్జంప్షన్ బాగుంది ఆ సెక్టార్ మీద కూడా దృష్టి పెట్టమని చెప్తాను ఇప్పుడు మనం చెప్పుకున్న సెక్టర్స్ బేసిక్గా చూసినట్లయితే ఐటీ సెక్టర్ ఒకటి ఫార్మా సెక్టార్ ఒకటి మెటల్స్ మెటల్స్లో స్టీల్ ముఖ్యంగా అట్లాగే నిన్న కొన్ని మెటల్ స్టాక్స్ హిందుస్థాన్ కాపురు ఇట్లాంటివన్నీ కూడా భారీగా పెరగడం జరిగింది వేదాంత కానీ ఈ స్టాక్స్ అన్ని కన్నా రీసెంట్ బాటమ్స్ నుంచి చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక్కొక్క స్టాక్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ పెరగడం కూడా చూసాం కాబట్టి మెటల్ సెక్టర్ బాగా ఆశాజనకంగా ఉంది